నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నగరాల్లో మిద్దె తోటల పెంపకంపై బాగానే ఆసక్తి పెరుగుతోంది. కల్తీ లేని ఆహారం కావాలంటే ఇప్పుడు మిద్దె తోటలే పరిష్కార మార్గాలయ్యాయి. నాణ్యమైన ఆహారమే కాదు, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. చాలా మంది మార్కెట్లో దొరికే కలుషితమైన పండ్లు కూరగాయలకు భయపడి సొంత ఇళ్లపైన ఖాళీ స్థలాల్లో మిద్దె తోటలని సాగు చేసుకుంటున్నారు. ఇలా సాగు చేసుకునే వారు కొందరైతే, మరికొందరు తమ ఇంట్లో చిన్నపిల్లల కోసం ఎలాంటి రసాయనాలు వాడని ఆహారం ఇవ్వటానికి మిద్దె తోటలని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే ఆలోచనతో నగరంలోని బంజారాహిల్స్ కు చెందిన ప్రభా తన మనవరాలి కోసం పెంచుతున్న మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. బంజారాహిల్స్ కు చెందిన ప్రభా చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. పట్టణంలో ఉంటున్నప్పటికీ వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. దీనివల్ల మొదట ఇంటిని అందంగా తయారు చేసుకునేందుకు బోన్సై మొక్కలను పెంచడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మిద్దె తోటపై ఆసక్తి పెరిగి తన ముద్దుల మనవరాలి ఇనారా కోసం మిద్దె తోట వైపు మళ్ళింది. 93 నుంచి బోన్సై పెంచడం స్టార్ట్ చేసిన అప్పుడు మేమంతా ఇండిపెండెంట్ హౌస్లో ఓల్డ్ హౌస్లో ఉండేది కాబట్టి చాలా ఈజీగా మెయింటైన్ అయ్యేది. తర్వాత మెల్లిగా అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ బోన్సాయిలు పెట్టుకోవడం, వాటికే ప్లేస్ సరిపోయేది. ఈ రూఫ్ గార్డెన్ చేయాలన్నా కూడా వాటర్ ప్రూఫింగ్ అవన్నీ చేయటము మళ్ళీ బరువు అవుతుంది అని చెప్పేసి అవంతా ఒక మిత్ ఉండొచ్చు, కానీ ఒకసారి మనకి అది ఏర్పడ్డ తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. స్లోగా అట్లే చేస్తూ అక్కడ మాకు మారేడుపల్లిలో కోతులు కూడా ఉండేవాళ్ళు. ఇవన్నీ చేస్తే నా బోన్సాయిలు ఎక్కడ పాడైపోతాయో అని చెప్పేసి నేను వీటిని టోటల్గా వదిలేసిన తర్వాత ఈ మధ్యన బాగా ఈ మిద్దె తోట మీద చాలా ఎక్కడ చూసినా వీళ్ళు మన హార్టికల్చర్ వాళ్ళు కానీ తర్వాత వేరే వాళ్ళు ఎవరు చూసినా మిద్దె తోట గురించి మాట్లాడుతుంటే, అబ్బా మా చిన్నప్పుడు మా నాయనగారు నాకు అన్ని పేపర్లో ఇట్లా 2-3 పెట్టేసి వాటిని నాటమని చెప్పేసి వాటిని నాటిన తర్వాత అవి మొలకలు రావటము, మళ్ళీ దసరా హాలిడేస్కి వచ్చేసినాక అవి అన్నీ వాటి మీద పాకి వాటిని చూసి సంతోషము. ఆ ఫీలింగ్ నేను ఇప్పుడు ఈ మిద్దె తోట స్టార్ట్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అంత హ్యాపీగా ఉన్నా. ఈ మిద్దె తోట స్టార్ట్ చేయడం కూడా నా మనమరాలి కోసం. అన్ని బయటంతా పెస్టిసైడ్స్ అవన్నీ వచ్చేసి ఇంకా ఆమెకి ఎందుకు ఇప్పటి నుంచి మనము ఆ పెస్టిసైడ్లు తినిపించాలి అని చెప్పేసి స్లోగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆమె పుట్టినప్పటి నుంచే. కానీ అప్పుడు మాకు కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉండి నేను స్టార్ట్ చేయలేకపోయినా తర్వాత స్లోగా వీటి మీద అన్నీ అదేంటి ఫేస్బుక్లో యూట్యూబ్లలో అన్నిట్లలో చూస్తుంటే సడన్గా నాకు ఒక చోట ఈ ఫైబర్ టబ్స్ కనిపించినాయి. ఫైబర్ టబ్స్ ఏంటంటే నీట్గా కనిపిస్తాయి, నాకు మెయింటెనెన్స్ ఈజీ. నేను ఊరికే పనివాళ్ళ మీద ఆధారపడాలంటే కూడా చాలా కష్టం, అందుకోసమే నేను టబ్స్ ప్రిఫర్ చేసిన. టబ్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, ప్లస్ నాకు చిన్న పాప ఉంది కాబట్టి చిన్న చిన్న వాటిని అంటే ఆమె వచ్చేసి అన్నీ తీసేసి పడేయటం అవన్నీ చేస్తుంటుంది. ఇక ఆమెను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలంటే కొంచెం నీట్గా ఎన్విరాన్మెంట్ ఉండాలి. నీట్గా లేకపోతే మళ్ళీ వాళ్ళు వాళ్ళ మమ్మీ పప్ప రానివ్వరు వాళ్ళని ఆమెను. అందుకోసమే ఆమెకు కూడా ఇప్పటి నుంచి కొంచెం గార్డెనింగ్ అంటే ఏంటి, ఆమెకు ఒకలాంటి ఒక హ్యాబిట్ లాగా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసి. ఇవాళ రేపు కౌడంగ్ దొరకడం చాలా కష్టమైపోయింది. మీరంతా ఎందుకు హార్స్ డంగ్కి వెళ్ళరు అంటే, సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను హార్స్ డంగ్ యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే చాలా సాయిల్ చాలా లూజు మంచిగా ఉంది. మేబీ ఎవరన్నా కౌడంగ్ది ఎవరన్నా కొంచెము డౌట్ ఉంటే ఆ డౌట్ను ఈజీగా తీసేసుకోవచ్చు, మీరు వాడేయచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళంతా అబ్బా ఏమి వాసన ఇదంతా కౌడంగ్ చాలా సేఫ్ కదా నీవెందుకు హార్స్ డంగ్కి వెళ్తున్నావు అని అంటే నేను చెప్పిన అంత ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేసిన. ఇప్పటి వరకు అయితే మొత్తం అన్ని చెట్లంతా ఇది చాలా స్మెల్ వస్తుంది.
స్మెల్ వస్తుంది కానీ ఎరువు ఇట్ సెల్ఫ్ ఇట్లా పొడి పొడి ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఈజీ మెయింటెనెన్స్ అని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను మర్రితోటి స్టార్ట్ చేసిన. మర్రి తర్వాత రాగి జువ్వి ఇవన్నీ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, మనకి ఎట్లా కావాలంటే అట్లా. ప్లస్ ఏంటంటే ఆ ఏరియల్ రూట్స్ అనేటివి వస్తుంటే మనకి చాలా గింజ ఎట్లా మొలకెత్తితే ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆ ఏరియల్ రూట్స్ కిందికి వస్తుంటే అంత హ్యాపీ అనిపిస్తుంటుంది. నా దగ్గర చాలా ఉన్నాయి అవి. ఇంకా సపోటా, నిమ్మ, తర్వాత అదేంటి హైబిస్కస్, బోగన్విల్లా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన, అన్ని ఫ్లవర్స్ చెట్లు పెట్టేస్తున్నా. రీసెంట్గా బేబీ టమాటో వేసినాం, తర్వాత అన్ని సీడ్స్ తెచ్చేసి వీటిని గ్రో చేస్తున్నమాట. గోరింక, సీతజేడ, బంతి. యాక్చువల్గా ఎవరు తోటలు పెట్టినా బంతి, చిన్నప్పుడు మాకంతా తోటలు ఉండేసి కూరగాయల తోటలు, వాటి చుట్టూ బంతి నాటేవాళ్ళు. ఎందుకు నేను అనుకునేదాన్ని, చిన్నప్పుడు అంత ఐడియా లేదు కదా మనకి, ఆ గ్రీన్ మధ్యలో ఉండేసి చుట్టూ ఆ ఫ్లవర్స్ వస్తే అందం కోసం అట్లా పెట్టేవాళ్ళు అనుకునేదాన్ని, కానీ అది కాదు. బంతితోటి ఏమవుతుందంటే ఏదైతే పెస్టిసైడ్ పురుగులు బయటి నుంచి రావటం ఉంటుందో ఈ బంతి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. అందుకే నేనంతా అక్కడక్కడ కొంచెం బంతిని పెట్టేసిన. ఇప్పుడు బాగా మిద్దె తోటలో అందరూ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, బంతిని పోక బంతిని మీరు అన్ని ఎక్కడైతే పెస్టిసైడ్ వచ్చిందో అక్కడ ఒక చెట్టు పెట్టేసేయండి, మీకు ఆ పెస్టిసైడ్ పోతుంది అని. అది ఎంతవరకు నిజమో కానీ, బట్ బంతి అనేది మాత్రం పెస్టిసైడ్ రిమూవల్. పాలకూర, తర్వాత పాలకూర ఈ వర్షాలకి అంత బాగా రాలేదు, మెంతి వేసాను, తర్వాత ఉల్లి, తర్వాత కోరియండర్, ఇవే. ఇంకా వేరే అంతా కొంచెము దాన్ని ఏమంటారు బచ్చల కూర వేసిన. వేరే ఆకుకూరలంతా ఎందుకు, ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ కదా, అందుకోసం స్లోగా చేద్దాము. ఒక్కసారి అన్నీ వేసేసి మళ్ళీ మెయింటైన్ చేయకపోతే అన్నీ పాడైపోయి అప్పుడు మళ్ళీ బాధపడడం కంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దామని జస్ట్ ఒక 8-10 టబ్స్లలో మాత్రమే స్టార్ట్ చేసిన. లక్కీగా మంచిగా వర్షాలు వచ్చినాయి, వచ్చేసి నా చిక్కుడు పూత కూడా వచ్చేసింది. ఆ పూత చూస్తే రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది అన్నమాట. ఏంటంటే డ్రైనింగ్ చాలా బాగుండాలి. ఆ డ్రైనింగ్ లేకపోతే ఇంత మనం నీళ్లు పోసిన తర్వాత వర్షాలకి చాలా వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆకుకూరలకు కానీ వీటికి. ఈ వర్షాల మూలంగా కొంచెం ఆకుకూరలు అంత బాగా రాలేదు నాకు. మనం నిత్యం తీసుకునే ఆహారం ఎన్నో రకాల రసాయనాలతో కలుషితమవుతున్నాయి. అందులో నగరాలకు వచ్చే కూరగాయల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. దిగుబడే ధ్యేయంగా ఎన్నో రకాలుగా పంటలు కలుషితమవుతున్నాయి. ఈ రసాయనాల మోతాదును పెద్దలు కొంతవరకు తట్టుకున్నప్పటికీ పిల్లలకు అనారోగ్యాలకు గురి చేసే అవకాశం ఉంది. అందుకే తన మనవరాల కోసం ప్రత్యేక సాగు చేస్తున్నామని, తాను కూడా మిద్దె తోటలో ఆడుకుంటూ సరదాగా గడుపుతుందని ప్రభ అంటున్నారు. నేను మిద్దె తోట చేయాలంటే ఒకటి ఇన్ఎక్స్పెన్సివ్ తోటి చేయాలి అంటారు, కానీ ఎంత ఇన్ఎక్స్పెన్సివ్ తోటి చేయాలన్నా కూడా ఇంతో అంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత అవి సరిగ్గా రాలేదు అంటే ఆ మనిషికి చాలా బాధేస్తుంది. అందుకోసమే వాటిని ఏంటంటే చాలా కేర్ఫుల్ పెట్టడం ఒకటే కాదు, ఆ పెట్టిన తర్వాత వాటిని చాలా పెంచాలి. పసిపాపలాగా చూసుకోవాలి వాటిని, చూసుకొని పెంచి వాటిని చేసిన తర్వాత అవి ఒక్కొక్కటి వస్తుంటే ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఒక 3-4 మెంబర్స్ ఉన్న దాంట్లో 4 టబ్లు, అంటే నేను టబ్ల గురించి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, ఈజీ మెయింటెనెన్స్ అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ఒక 3 టబ్లు తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్నవి 2 పెద్దవి 2, మీకు కావలసిన కనీసం ఆకుకూరలన్నా పెంచుకొని తింటే మంచిది అని నా అభిప్రాయం. డిమాండ్ పెరగటం మూలంగా తొందర పెరగాలని యూరియా ఇట్లాంటివన్నీ వేసేస్తుండ్రు వాటికి. మళ్ళీ ఆటోమేటిక్గా అవన్నీ వేసే వరకు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా చాలా పెస్టిసైడ్లు పెరిగిపోయినాయి. పెస్టిసైడ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ దాని పరిమాణము దానికి తగ్గ దానికంటే ఎక్కువ.
యూజ్ చేయడం వచ్చేసింది. ఎందుకంటే ముందే వచ్చేస్తుందేమో, మనకి కాద రాదేమో, పండదేమో, మళ్ళీ మనది పోతుందేమో అనే భయం ఎక్కువ. దాంతో ఏమైపోతుందంటే అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా యూజ్ చేయడం కూడా అవుతుంది. లార్జ్ స్కేల్లో పెట్టిన తర్వాత ఎక్కడ, ఇప్పుడు నాదంటే చిన్నది కాబట్టి ప్రతి చెట్టుని ప్రతి కొమ్మని చూస్తూ చేస్తూ ఉంటాం. అదే వాళ్ళు వ్యవసాయదారులు లార్జ్ స్కేల్లో చేస్తారు, వాళ్ళు చేసేసినప్పుడు ప్రతి కొమ్మను చూడలేరు కదా. అందుకోసం ఏంటంటే ఎక్కడన్నా కొంచెం అది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఈ సీజన్లో ఈ టైంలో ఇప్పుడు మొలకెత్తి కొంచెం వచ్చిన తర్వాత ఒక రకమైన పెస్టిసైడ్ వేసేయాలి, ఇంకా అది కొంచెం పెరిగిన తర్వాత కాయలు వచ్చే ముందు కింద బలం కోసము యూరియా అట్లాంటివన్నీ వేసేయాలి ఇట్లా అని చెప్పేసి అన్నీ ఒక ఈ మంత్ నుంచి ఈ మంత్కు ఒక రకం, ఈ మంత్ నుంచి ఈ మంత్కి ఈ పెస్టిసైడ్ వేయాలి ఇట్లా అని అయిపోయినప్పుడు అక్కడ అవసరం లేకున్నా కొన్నిసార్లు యూసేజ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేయటం మూలంగా ఏమైందంటే మనకి పంట పెరిగింది, అన్నీ వచ్చినాయి, ఆటోమేటిక్గా దాంతోపాటు మనకి వాటిని తినటం కూడా, మనం కూరగాయలు ఎంత తింటామో ఆ పెస్టిసైడ్లను కూడా ఆల్మోస్ట్ అంతే కడుపులోకి వెళ్ళిపోతుంది. దాంతో రకరకాల జబ్బులు వస్తున్నాయి. అందుకే సరే కనీసం మా మేమంటే ఇంకెట్లా అయిపోయింది, కనీసం మా పాపకన్నా కొంచెం పెస్టిసైడ్ ఫ్రీ పెస్టిసైడ్ అని, సరేలే పాపకి మాత్రం వస్తే చాలు పెట్టేద్దామని పెట్టినాను. నేను ఎట్లా స్టార్ట్ చేసినో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది గోంగూర. గోంగూర గింజలు వేస్తే రావటం లేదు. అందుకోసం ఏం చేసినంటే గోంగూర తెచ్చుకుంటాం కదా, వాటిని నేను నాటిన అనమాట. అంటే కనీసం మనకు అట్లా ఇంట్రెస్ట్ కొంచెం అవి పెరుగుతూ ఉంటుంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది అని చెప్పి. అది ఆర్గానిక్ కాకపోవచ్చు కానీ మనకైతే ఫస్ట్ స్టార్టింగ్ మెల్లిగా దాని గురించి మనకి మనము దాన్ని ఆర్గానిక్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని నాటిన తర్వాత ఇది బెండ. బెండ గింజలు వేసిన ఇది కూడా అంతే. దీంట్లో నేను రీసెంట్గా ఏం చేసినంటే ఫార్మాకల్చర్ అని చదివినందుకు దాంట్లో కొంచెము పాలకూర గింజలు వేసిన వాటిని, ఇంకా 3 డేసే అయ్యింది వేసి, ఇంకా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బెండ అనేది ఏంటంటే పైకి వెళ్తుంటుంది కదా, ఈ పాలకూర దాంట్లో సగమే వచ్చేస్తుంటుంది. అప్పుడు ఏంటంటే పాలకూర కట్ చేసేసుకుంటే అది నాకు ఐడియా చాలా నచ్చింది. ఎందుకంటే ప్లేస్ లేని వాళ్ళకి అట్లా ఫార్మాకల్చర్ చేస్తే వాళ్ళకి 2 రకాలు వచ్చేస్తుంది అన్నమాట. సో చాలా వెరైటీస్ వేయొచ్చు అని చెప్పినారు కానీ ఫస్ట్ టైం కదా నేను జస్ట్ పాలకూరతోటి స్టార్ట్ చేసిన. ఇది వచ్చి కోరియాండర్. అంతా 2 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి, ఈ వర్షాల మూలంగా కొంచెం అంత ఫాస్ట్గా రాలేదు ఆకుకూరలు. తర్వాత ఇది వచ్చి టమాటో సాప్లింగ్స్ తెచ్చి పెట్టేసిన. దీంట్లో కూడా ఫార్మాకల్చర్ ట్రై చేసిన, కోరియాండర్ వేసిన, ఒక 2 రోజు వేసిన అనమాట. ఇక్కడ మీకు కోరియాండర్ కూడా కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు వీడు రాకుండా తీసేసుకుంటుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనకి ఏదైతే దీంట్లో ఉండే సారం ఉంటుందో దాంట్లో మన మట్టిలో, అది వీడు లాగేసుకోకుండా ఉంటుంది. ఇది చిక్కుడు. చిక్కుడు ఫ్లవర్ వచ్చింది. ఇదిగో చిన్న పురుగులు వచ్చినాయి. ఈ పురుగులను నేనేం చేయాలో తెలియక నా మస్కిటో బ్యాట్ పెట్టేసి చంపేస్తున్నా. ఇది వచ్చేసి మిరప. మిరప ఇంకా అంత బాగా రాలేదు, మేబీ స్లోగా వస్తుండొచ్చు. వంకాయ మంచిగా వర్షాలకి బాగా వచ్చేసింది. ఇది వచ్చేసి మెంతి, తర్వాత ఆనియన్, ఉల్లి పెద్ద రాలే, నేను అంత సాటిస్ఫై లేను. పాలకూర అయితే టోటల్గా అసలు పని రావటమే లేదు, ఆల్మోస్ట్ 1.5 మంత్ అయినట్టుంది. నేనైతే వాటరు దాంతో అది అట్లా స్పాయిల్ అవుతుంది అనుకున్నా, కానీ తీసేయడం ఇష్టం లేక కనీసం పాపకు వస్తుందిలే అని ఉంచేసిన అనమాట. ఇది వచ్చేసి బీన్స్ ఇది మన ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, దాంట్లో ట్రై చేసిన అనమాట. అక్కడ ఈ ట్రేలల్లో బ్రోకలీ, తర్వాత అదే క్యాప్సికమ్,
కాలీఫ్లవర్ వేసిన, కానీ కొన్ని సీడ్లింగ్స్ వచ్చినాయి. రకరకాల పూలు ఆకుకూరలు పండిస్తున్న తన మిద్దె తోట సాగులో తక్కువ నీటి వినియోగంతో గ్రో బ్యాగ్స్, ఫైబర్ టబ్బులతో మొక్కలను పెంచుతున్నారు. ఎరువులుగా వర్మీ కంపోస్ట్, గుర్రం పేడనే వాడుతున్నారు. అదే క్రమంలో పలు రకాల బోన్సాయి మొక్కల్ని కూడా పెంచుతున్నారు. వాటి పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. వాటర్ క్యాన్స్ కట్ చేసేసి బచ్చలి పెట్టేసాను. దీనికి ఈ కట్టెలు కూడా మా చెట్టు కట్టెలే, రీయూజ్ అన్నమాట. ఇదేమో బేబీ టమాటో, నేనే దాన్ని తీసుకొని వచ్చేసి వేసిన, ఇప్పుడు వచ్చేసింది. ఇది కొంచెం క్రీపర్ లాగా ఉంటుంది, అందుకోసం నార్మల్గా దానికి ఒక సపోర్ట్ ఇస్తే బాగా వస్తుంది. నేను అప్పుడు బేబీ టమాటో బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ మారేడుపల్లిలో ఉన్నప్పుడు కూడా వేసేదాన్ని. కాకపోతే దాన్ని ఏదన్నా సపోర్ట్, ఒక స్టిక్కో ఏదో సపోర్ట్ ఇచ్చి చాలా కాయలు వస్తాయి. ఒక చెట్టుకి ఆల్మోస్ట్ ఒక 30-40-100 కాయలు కూడా వస్తాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను శ్రీలంక తర్వాత కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి చెట్టుకి మంచిగా చుట్టంతా ఈ కోకోనట్ పెట్టేసి దాన్ని మంచిగా అందంగా, నేను అంత నాకు అంత బాగా రాలేదు, వాళ్ళు చాలా ఎంత బాగా అంటే మనకు ఇటుకలు పెడితే ఎంత అందంగా ఇటుకలతో చేస్తామో అంత బాగా పెట్టేసిండ్రు ఈ కోకోనట్ దాంతో. సరే నేను ఎందుకు ట్రై చేయొద్దు అని ఒక 1 ఇయర్ నుంచి కలెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఇట్లా చేసేసి దీంట్లో బంతి, తర్వాత సీతజడ, గోరింక, ఇంకా వేరే ఆయిస్ట్, వేరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ వేసిన. వీటిని ఇంకా మనము ట్రాన్స్ఫర్ చేయాలి. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాటిని ట్రాన్స్ఫర్. ఇవి గ్రో బ్యాగ్స్, గ్రో బ్యాగ్లో ఇది పప్పాయ పెట్టేసిన. ఇవి హెల్మెట్స్, హెల్మెట్స్లో పెట్టాలి యాక్చువల్గా, ఇంకా పెట్టలేదు. ఇది వచ్చేసేమో పీస్ బటానీ. ఇది వచ్చేసి కాకర. కాకరని నేను ఏది పందిరి వేయటము అదంతా చేయలేదు, జస్ట్ ఊరికే వీటికే పారిచ్చేస్తాము అని చెప్పేసి అట్లా కట్టెలు సపోర్ట్ ఇచ్చేసి అట్లా పెట్టేసిన. ఇది వచ్చేసి మన క్యుకుంబర్, తర్వాత పపాయా సీడ్స్. అయితే ఇప్పుడు అంతా డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, సరే అని ఆన్లైన్లో కొనేసి కొన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెట్టేసిన. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వచ్చేసి రెడ్ నిమ్మకాయ, ఇదేమో మన రెగ్యులర్ నిమ్మకాయ అన్నమాట. ఇక్కడ ఇంకో ఫ్లోర్కి వచ్చాము మనం, పైన సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ అంతా తీగలేసిన అన్నమాట. ఇది వచ్చేసి బీరా. ఈ స్టిక్స్ మాత్రం రీయూజబుల్ అన్నమాట, మా చెట్టు దగ్గర నుంచి తీసి. ఇక్కడ ఇది మా వెదురు, ఇది సోర. మా వెదురు చెట్ల నుంచి మొత్తం తీసి పందిర్లాగేసిన వాటిని. ఇది వచ్చేసి పొట్ల, పొట్ల బాగా వచ్చేసింది, చాలా ఫాస్ట్గా కూడా వస్తుంది ఫుల్. కానీ ఒకటి అర్థం కావటం లేదు ఏంటంటే, చిన్నగా ఉంది అప్పుడే ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇక్కడ కూడా టబ్బులు యూజ్ చేసిన. ఇవి ఏంటంటే కొంచెం నారో టబ్, కింద యూజ్ చేసిన అంత పెద్ద టబ్బులు కదా, ఇక్కడ కొంచెం నారో. ఎందుకంటే అంత పెద్ద పైకి తీసుకురావడం అన్నా తీసుకెళ్ళడం అన్నా ఇబ్బంది కదా. అది కాకుండా ఏమవుతుందంటే తీగదానికి అంత వెడల్పు టబ్బులు అవసరం లేదన్నమాట. చిన్న సైజు బకెట్స్ అట్లాంటివి కూడా వాడచ్చు. నేను ఇవి వాడేసిన వీటిని. ఇది వచ్చేసి ఇక్కడ నా వాటర్ బాటిల్స్ అగైన్. ఈ వాటర్ బాటిల్స్కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి దాన్ని, ఇది యాక్చువల్గా ప్రిపరేషన్ ఎందుకు అంటే స్ట్రాబెర్రీలు పెడదామని. ఆ స్ట్రాబెర్రీస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని తెచ్చి వీటిలో ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క సాప్లింగ్ పెట్టేస్తే ఆ స్ట్రాబెర్రీస్ అన్ని పెరిగేసి మంచిగా అవి ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు పట్టణాలు పల్లెటూర్లుగా మారుతున్నాయి. మిద్దె తోటల వల్ల నాణ్యమైన ఆహారం పండించుకోవటమే కాకుండా మానసిక ఆహ్లాదాన్ని పొందుతున్నామని, ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమకి ఉన్న కొద్ది స్థలాలు అయినా తమ వంతు కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయని అంటున్నారు. ఇది ల్యాండ్ అన్నమాట. ఇప్పుడు మనము గేట్లోకి రాగానే ఫస్ట్ ఇక్కడికే వచ్చేస్తాము. ఇక్కడ ఏం చేసిందంటే ఫ్లవర్స్, తర్వాత కొంచెం అల్లము, తర్వాత నాకు తెలియకుండానే పసుపు పెట్టేసిన, ఉట్టిగా వస్తుందా రాదా చూద్దాము అని పెట్టిన. అదేంటంటే తర్వాత చదివితే అది షేడెడ్లోనే ఉండాలని చెప్పేసిండ్రు. ఈ వర్షాలతోటి చాలా బాగా వచ్చేసింది అది.
అట్లా ఒక్కొక్క మొలక వస్తుంటే, ఒక్కొక్క దానికి కాయ వస్తుంటే, ఫ్లవర్ వస్తుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అంటే, అసలు ఇది మీరు ఎక్కువ చేసుకోకున్నా సరే, కొంచెం చేసినా సరే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా మీకున్న ప్లేస్లోనే చిన్న వాటిలల్లో చిన్న చిన్న చెట్లు పెట్టుకొని వాటిని ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు, ఆ తర్వాత ఆ కాయ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుంది, పండించినా పండించకపోయినా ఆ వాటితోటి వచ్చే హ్యాపీనెస్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు మీరంతా కూడా ఇన్స్పైర్ అయ్యి అందరినీ చూసి చేసుకుంటే బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిందే, కోకడమ్స్ అంటారు. నాకు ఈ చెట్టుకి ఇలా వేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నా, కానీ చెట్టుకి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాంగ్ చేసేసాను అన్నమాట వీటిని. ఇవన్నీ వచ్చేసి నా బోన్స్ ఆయిల్. వీటికి దీంట్లో అన్నిటికంటే మంచి ఫీలింగ్ వచ్చేది ఏంటంటే, ఇట్లా ఏరియల్ రూట్స్ వచ్చినప్పుడు వాటిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మనసుకు తృప్తి అనిపిస్తుంది. ఒక చెట్టును, పాపను, చిన్న పాపను పెంచితే మనకి ఏ టెన్షన్స్ లేకుండా ఎంత ఆ లైఫ్ ఎంత బాగా అనిపిస్తుందో, అట్లానే ఈ చెట్లు పెంచితే కూడా మనకి అంతే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇవి చూడండి ఎంత వీటిని, ఇవన్నీ వచ్చేసినాయి. బ్యాంబూ ట్రీ, ఈ బ్యాంబూ అంతా మొత్తం చాలా ఇట్లా కవర్ చేసేసి నా లానంతా సరిగ్గా పెరగడం లేదని చెప్పేసి మొత్తం ట్రిమ్ చేసేసిన. ఆ ట్రిమ్ చేసిన కొమ్మలన్నిటినీ పడేయడం ఇష్టం లేక పైన దానితో ఒక పందిరి లాగేసేసిన అనమాట. ఇవంతా మా కలెక్షన్, 100 ఇయర్స్ పాట్స్. ఇవంతా ఎక్కడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటే తెప్పించేసుకున్న వీటిని. ఇది యాక్చువల్గా మేము చిన్నప్పుడు కొట్టెలు అనేవాళ్ళు వీటిని. ధాన్యము అంటే పప్పులు కానీ తర్వాత ఇంకేవి పెట్టుకోవాలన్నా అప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ డబ్బలు, ఈ ప్లాస్టిక్ తర్వాత ఇవన్నీ ఏం లేవు కదా, స్టీలు అప్పుడు ఈ మట్టి వాటిల్లోనే పెట్టేసుకునేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇది పాండ్. ఈ పాండ్లో ఇది ఇప్పుడు ఫ్లవర్స్ లేవు. దీన్ని మెక్సికన్ స్వర్డ్ అంటారనమాట. ఇది వచ్చేసి వీటికి మంచి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా వచ్చేసి వాటిలోనే మళ్ళీ చెట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వరకే నేను నా చిన్న గార్డెన్ మీ అందరికీ చూపించినాము. అట్లానే ఎవరికి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో వాళ్ళకి వీలైనంత వరకు చేసుకుంటే మీకు హ్యాపీనెస్ ఇస్తే. కనీసం మనం టమాటా మిరప అవి వేసుకోకుండా తీగలైతే ఎక్కడో ఒక చోట పారుతాయి కాబట్టి వాటిని వేసేసుకొని వాటి కాయలు మీరు కూడా తింటారని ఆశిస్తున్నాను. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.